సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదేరోజు ఆంధ్రప్రదేశ్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ నవ్యాంధ్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది ఈరోజునే. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ జనసందోహం సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణస్వీకారం చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ జగన్. ఆ రోజు ఆయన కళ్లల్లో ఆనందం, వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి చివరకు జైలు జీవితం కూడా గడిపాడు. అవినీతి కేసులు, రాజకీయ కక్ష సాధింపులు, ఇలా అన్నిటినీ ధైర్యంగా ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నాడు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడు జగన్. దీంతో మరో 5 ఏళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా బాగా రాటుతేలాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆనాటి అధికార టీడీపీ ఎంతలా అనగదొక్కాలని ప్రయత్నించినా కెరటంలా పైపైకి లేచాడు. తన తండ్రి సక్సెస్ ఫార్ములా పాదయాత్రను ఉపయోగించి ఎట్టకేలకు అధికారాన్ని చేజిక్కించుకున్నారు వైఎస్ జగన్. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యలను పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. ఇలా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరాడు. దీంతో ప్రజలు కూడా ఆయనపై నమ్మకంతో 2019 ఎన్నికల్లో వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. 25 లోక్సభ స్థానాల్లో 22 వైసీపీ ఖాతాలో చేరిపోయాయి. దీంతో తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి 5 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన సాగింది. 5 ఏళ్లు అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ గెలిపిస్తాయని, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని 2వసారి సీఎమును చేస్తాయని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. వైసీపీ అయితే గత ఎన్నికల కంటే మెజారిటీ పెంచుకోవాలని, 175కు 175 సీట్లల్లో గెలిపే లక్ష్యమంటూ బరిలోకి దిగింది. పోలింగ్ తర్వాత కూడా గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ ఈసారి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం విశాఖపట్నంలో ఉంటుందని ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జగన్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం సీన్ త్వరలోనే విశాఖలో రిపీట్ అవుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. మరో 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించేది వైసీపీ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వైసీపీ నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు. మరి జూన్ 4న ఎలాంటి ఫలితం వెలువడుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను.